ఫ్రెండ్స్, నేను మీ శరచంద్ర. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ముఖ్యమైన నోటీస్ అనేది రావడం జరిగింది. మీరు రాసినటువంటి ఏఎల్పీ టెక్నీషియన్ పోస్టుల ఫీజు రిఫండ్ గురించి ఒక ముఖ్యమైన నోటీస్ని రైల్వే శాఖ విడుదల చేయడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ రాశారు కదా, సిబిటీ టెస్ట్, దానికి సంబంధించి మీరు అప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫీజు పే చేశారో 500 రూపాయలు, అందులో రిఫండ్ అవ్వాల్సిన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు గురించి వాళ్ళు నోటీస్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యమైన నోటీసులో వాళ్ళు పేర్కొంది ఏంటి అంటే, చాలా వరకు అమౌంట్ అనేది రిఫండ్ చేసేస్తున్నామని చెప్పి వాళ్ళు నోటీసులో మెన్షన్ చేశారు. కానీ రిఫండ్ చేస్తున్నప్పుడు కొంతమంది ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే, చాలా వరకు అభ్యర్థులు ఇంతకుముందు వాళ్ళు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది వాళ్ళకి. అందువల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోయి వాళ్ళు డబ్బులు వెనక్కి పంపించడానికి కుదరట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ముఖ్యమైన నోటీస్ పంపించి వాళ్ళు అందులో ఏం మెన్షన్ చేశారు అంటే, మరొక అవకాశం ఇస్తున్నారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు బ్యాంక్ డీటెయిల్స్ని రెక్టిఫై చేసుకోవడానికి. మీరు ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ అప్పుడు తప్పుగా ఇచ్చినా లేకపోతే పొరపాటున తప్పైనా సరే ఆ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవడానికి మరొక అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించడం జరుగుతుంది. సో మీ తాలూకు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది రిఫండ్ చేసుకోవడానికి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. 18/12/2018 నుంచి 25/12/2018 లోపు మీ తాలూకు బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవాలి చేసుకోకూడదని చాలామందికి సందేహం రావచ్చు. 17/12/2018 నాడు రైల్వే శాఖ అందరికీ కూడా ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది. ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్లు వచ్చాయి మీ మొబైల్స్కి, ఒకసారి చెక్ చేసుకోండి. సో 17/12/2018 మీకు వచ్చిన ఎస్ఎంఎస్ ప్రకారం మీరు ఎంటర్ చేసినవి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా తప్పుగా ఎంటర్ చేశారా అన్న అంశాలు చెక్ చేసుకుని 18/12/2018 నుంచి 25/12/2018లోకి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరొక్కసారి నోటీస్ని క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీ తాలూకు ఏవైనా డీటెయిల్స్ కనుక తప్పు పెట్టినట్లయితే కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఫ్రెండ్స్. మళ్ళీ మీ ఫీజు అనేది రిఫండ్ అవ్వకపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయినటువంటి రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన నోటీసు. ఇది ఏఎల్పీ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించింది. గ్రూప్ డీకి ఇంకా రాలేదు. ఒకవేళ దానికి కూడా రిలీజ్ చేసి నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.